కపు ఏవైతే ఉన్నదో అది లోకేష్ తోటి ఉండలేని పరిస్థితి. లోకేష్ తోటి అన్నీ వాళ్ళు షేర్ చేసుకునే పరిస్థితి ఉండదు. ఎందుకంటే సుదీర్ఘంగా చంద్రబాబు నాయుడు గారితో ట్రావెల్ అయిన వాళ్ళు చాలామంది సీనియర్స్ తెలుగుదేశం పార్టీలో ఉన్నారు. చంద్రబాబు గారి కోసమే అందులో ఇంకా కొనసాగుతున్న వారు కూడా ఉండాలి. ఒక్కసారిగా లోకేష్ చెప్పింది వినాలనో లేకపోతే లోకేష్ ఇచ్చిన ఆదేశాలని తూచా తప్పకుండా పాటించాలని ఉన్నవాళ్ళు పైకి నటించినా సరే ఇన్సైడ్ మాత్రం వాళ్ళకేదో ఒక ఇబ్బందికర పరిస్థితులే తలెత్తుతాయి. సో రేపు ఎన్నికల్లో ఇలాంటి అంశాలు ఏమైనా వెలుగులోకి వచ్చే ఛాన్స్ ఉందా? అందుకని అభ్యర్థుల ఫైనలైజేషన్ అనేది ఫైనల్గా చంద్రబాబు నాయుడు తనకున్న డేటా వీటన్నిటి ఆయన చేస్తూ ఉంటారు. లోకేష్ ఆయన చుట్టూన్నటువంటి ఆ కూటమి దాని గురించి గోరెంట్ర బుచ్చే చౌదరి లాంటి వాళ్ళు దాదాపు తిరుగుబాటు చేసినటువంటి పరిస్థితి మనం చూసాం కదా కొద్ది రోజుల కింద. అది బహిరంగ చర్చగా కూడా మారింది. ఈ లోకేష్ వచ్చి ఆయన వాళ్ళనందరినీ కూడా అంటుంటే మేము ఎప్పటి నుంచో ఉన్నవాళ్ళం, మేమేమైపోవాలన్న పద్ధతిలో బుచ్చే చౌదరి ప్రశ్నలు వేయటం, ఆయన్ను పిలిచి మాట్లాడాల్సి రావడం ఇదంతా బహిరంగంగానే జరిగింది. అది ఇప్పుడు కూడా మరింత తీవ్రంగానే ఉంటుంది అభ్యర్థుల ఎంపిక అప్పుడు. ఇంకొకటేమో తెలుగుదేశంలో చాలామంది ప్రవేశించారు, వీళ్ళు మేము లోకేష్కు చెప్పామని, లోకేష్ మమ్మల్ని చేసుకోమన్నాడని అక్కడికి వెళ్ళి వాళ్ళు ఈ ధార్మిక శిబిరాలు లేకపోతే ఏమైనా అన్నదానాలు లేవు ఇట్లాంటివి చేసి ఎన్ఆర్ఐలు క్యాస్ట్ గ్రూపులు ఇట్లా కొంతమంది ప్రవేశించున్నారు. ఉదాహరణకు మీరు పత్తిపాటి పుల్లారావు నియోజకవర్గంలో వచ్చిన ఆయన బహిరంగంగా మాట్లాడిన మాట కూడా మనం చూసాం. సో రెండు మూడు క్యాంపులు ఇన్సైడ్ ఉన్నాయి. బట్ అల్టిమేట్గా లోకేష్ విల్ గో బై చంద్రబాబు నాయుడు. అంత దాని మీద ఏదో ధిక్కరించి తను చేసేదేమీ ఉండే పరిస్థితి ఉండదు. కానీ బట్ ఒకటి ఉంది వర్మ గారు, కొద్ది రోజుల కిందటైతే చంద్రబాబు అధికారంలోకి వచ్చిన కొత్తలో ఏపీలో అప్పుడు ఏమంటే పుత్ర బృందం అని ఒకటి తయారైంది తెలుగుదేశంలో యంగ్ లీడర్స్ అని. ఇప్పుడు గల్లా జయదేవ్ అప్పుడు అప్పటికే ఉన్నప్పటికీ యంగే కదా. సో ఇలాంటి వాళ్ళందరూ ఒక 5-6 మంది కలిసి వీళ్ళు ఒక చిన్న యంగ్ టర్క్స్ లాగా తెలుగుదేశంలో యంగ్ టర్క్స్ టీమ్ అనేవన్నీ కూడా తయారు చేసి మాదే అన్నట్టుగా ఆ ప్రభుత్వం ఉన్నప్పుడు ఉన్నారు. కానీ జగన్ వచ్చిన తర్వాత వాళ్ళనే టార్గెట్ చేయటం, చంద్రబాబు నాయుడు పదే పదే అన్నట్టుగా ఆర్థిక మూలాలను దెబ్బతీయటం, మోదీ చేసేది కూడా ఇదే అంటే ప్రత్యర్థుల యొక్క వ్యాపారాల మీద వీటి మీద దాడి చేయటం అన్నప్పుడు అవి చెదిరిపోతున్న పరిస్థితి. అందువల్ల ఆ పాయింట్ మీరు అన్నది ఒకటి ఉంది, కానీ అది ఇప్పుడు అంత బలంగా ఉండదు. ఇప్పుడు తెలుగుదేశం పార్టీకి సింగిల్ పాయింట్ సర్వైవింగ్ ది అటాక్ అండ్ ఎలక్షన్స్లో గెలవటం అన్నదే వాళ్ళకి ఏకైక అంశంగా ఉంటుంది. కరెక్టే సార్, గెలవడం అన్నదే పరమావిధి. అందులో ఖచ్చితంగా ఈసారి గెలిచి తీరాల్సిన క్యాంపులుగా పోటీ పడే అంత పరిస్థితి. అంటే నా పాయింట్ ఏంటంటే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత స్థానంలో ఉండే ఛాన్స్ ఉన్నది. ఎందుకంటే లోకేష్ కంట పవన్ కళ్యాణ్ గారికి పవర్ స్టార్నో లేకపోతే ఆయనకున్న ఫాలోయింగ్ అన్నది సెకండ్ అయితే పవన్ కళ్యాణ్ గారిని రెండో స్థానం. కానీ లోకేష్ వాళ్ళ టీమ్తో తన ఉనికిని చాటుకోవాల్సిన అవసరం ఉంది వారసత్వంగా. సో ఈ డిస్టర్బెన్స్ వచ్చే ఛాన్స్ లేకపోలేదు అని చెప్పి చాలా మాట్లాడవచ్చు. ఇప్పుడు ఆ మాటకు వస్తే సుజనా చౌదరి లాంటి వాళ్ళు తెలుగుదేశంలో అప్కమింగ్ నాయకులు అనుకున్న వాళ్ళు చాలామంది లోకేష్ రంగంలోకి వచ్చి ఈయన నెక్స్ట్ అన్న తర్వాత కొంచెం చదివిపోయిన ఒక పరిస్థితి అప్పుడు ఉండింది. వాస్తవంగా అప్పటి మా ఇంటర్వ్యూలు వాటన్నింటిలో కూడా అవి ఉంటాయి. పవన్ కళ్యాణ్ విల్ బి స్టార్ అట్ స్టార్ క్యాంపెయినర్. ప్రచారంలో పవన్ ప్రథమ స్థానంలో ఉంటాడు, ఒక విధంగా ద్వితీయ కూడా కాదు. చంద్రబాబు కంటే కూడా క్రౌడ్ పుల్లర్ లాగా యూత్ క్యాచర్ లాగా పవన్ కళ్యాణ్ ఉపయోగించడం అయితే జరుగుతుంది. కానీ దాని అర్థం పవన్ కళ్యాణ్ నెంబర్ 2గా ఉంటారని కాదు, ఉండటానికి నెంబర్ 2గా ఉంటారు కానీ అక్కడ నెంబర్ 1 ఇద్దరు ఉంటారు. నెంబర్ 1 చంద్రబాబు, నెంబర్ 1 లోకేష్. అది అయిన తర్వాత రెండో స్థానమే అంటే అక్కడ ఒక పైలట్ కో పైలట్ ఉన్నారు, ఈయన రెండో పైలట్. కాబట్టి తెలుగుదేశం ఆ కూటమి కట్టినప్పుడు లోకేష్కు నెక్స్ట్ ప్రాధాన్యత ఉంటుంది తప్ప పవన్ కళ్యాణ్కి అనేది ఏమి ఉండదు. ఒకవేళ ఉంటుంది అని చెప్పినా కానీ దాన్ని తీవ్రంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మూడోది జనసేనకు అంత సంఖ్యాబలము అన్ని పోటీ చేసి అన్ని స్థానాలు తెచ్చుకునే అవకాశం కూడా ఉంటుంది అనేది కూడా ప్రశ్నార్థకమే. పవన్కు చాలా ఇష్టమైన సన్నిహితమైన పెద్ద స్టార్ గారే చెప్పారు ఇది నెక్స్ట్ ఎలక్షన్స్కు పవన్ బిడ్ అని. 2029కి పవన్ ప్రధానమైన ఇదిగా ఉంటాడు. వస్తే ఇస్తే అప్పటికి జూనియర్ ఎన్టీఆర్ కూడా రావచ్చు, జూనియర్ ఎన్టీఆర్ కూడా ఇంకో పార్టీ నుంచి రావచ్చు. వీళ్ళిద్దరూ 2029లో తలపడే అవకాశం ఉంటుందని ఓ పెద్ద స్టార్ చెప్పారు నాకు ఒకసారి. ఎవరని నన్ను అడగండి. కాబట్టి సినిమా రంగంలో రాజకీయ రంగంలో అలాంటి వాతావరణం కూడా ఉంది. అమిత్ షా వచ్చి జూనియర్ ఎన్టీఆర్ను కలుసుకోవటం కానీ, అవును జూనియర్ ఎన్టీఆర్ కొంత పొలిటికల్ ఇంట్రెస్ట్ డైరెక్ట్గా కాకపోయినా ఇండైరెక్ట్గా ఆయన చూపించిన, ఇప్పుడు తెలుగుదేశంతో ఎట్టి పరిస్థితుల్లో కూడా తనకు ఎలాంటి సామీప్యత ఆయన చూపించకపోవడం, ఇవన్నీ మీరు గమనిస్తే కనుక పవన్ కళ్యాణ్ ఒక
మెగా వెంచర్ 2029. ఇప్పుడు ఆయన నిలబడ్డం, ఓడించటం, జగన్ ఓడించటం, జగన్ రావటము, జగన్ పద్ధతులు వీటన్నిటి మీద పవన్ చాలా అసహనంతో ఉన్నారనేది కూడా ఒకటి నిజం. తప్పులు జగన్ చేసినవి లేకపోతే ఇంకా అనేక అంశాలు అవి అది ఒక ఎత్తు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా కూడా జగన్ పద్ధతులు వీటన్నిటి మీద ఆయన చాలా అసహనంతోనూ దీంతో ఉన్నారు.